అదే ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించబోతున్నారా, లేకుంటే ఉత్తరాంధ్ర నుంచి ఏం శంకరరావు ప్రకటించబోతున్నారు? యువగళం పాదయాత్ర చేసేటప్పుడు నారా లోకేష్ బాబు గారికి కుప్పంలో ప్రారంభించినటువంటి రోజు నుంచి కూడా దాదాపు చిత్తూరు జిల్లా అయిపోయే వరకు కూడా ప్రధానంగా లేనిపోని సమస్యలన్నీ రోడ్లో జనాలు రానికుండా చూడడము, మరి చీరలు లాక్కోవడము, మైకులు లాక్కోవడము, అనేక సమస్యలు సృష్టించారు. అయినప్పటికీ లోకేష్ బాబు గారు ప్రజల కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలన్నీ కూడా ప్రజలకు తెలియజేసేందుకు యువగళం అనే పాదయాత్ర మొదలు పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా అత్యధిక జన సమీకరణతో అత్యధిక రోజులు కంప్లీట్ చేసుకొని దాదాపు నిన్న కంప్లీట్ అయ్యి మన చూసాం నిన్న రోజున, రేపు జరగబోయే భారీ బహిరంగ సభకు తెలుగుదేశం పార్టీ 2024లో అధికారం వస్తే ఈ రాష్ట్ర ప్రజలకు ఏమైతే మనం చేయగలుగుతామో అనే ఒక నినాదంతో, మరి ఇప్పుడు ఈ 4.5 సంవత్సరంలో కూడా ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా, ఎన్ని ఇబ్బందులు, ఎంత ఈ రాష్ట్రకి మరాచకంగా తయారైందో చాటి చెప్పడానికి ఈ వేదిక రేపు మొదలు పెడుతున్నారు. ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు, 2024లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలా, ఈ రాష్ట్రం బాగుండాలనే, ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలనే, ఈ రాష్ట్రం కోసం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలా, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ 4.5 సంవత్సరంలో కూడా గతంలో తెలుగుదేశం పార్టీలో ఇసుక ఉచితంగా వచ్చేది, ఈరోజు 5-6 వేల రూపాయలు ట్రాక్టర్లు. మరి గతంలో టిట్కో ఇండ్లు ఇచ్చినాం, దాదాపు 80% పూర్తయినటువంటి టిట్కో ఇండ్లను కూడా ప్రజలకు అందలేకపోయింది. పేద ప్రజలు ఎవరైనా హెడ్ క్వార్టర్లోకి వస్తే అక్కడ ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ 5 రూపాయలు, పేదలకు అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ కూడా మూసేశారు. అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా కూడా అరాచక పాలన ఎదురవుతుంది. ప్రజలు ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ అని ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు తప్పకుండా 2024లో ముఖ్యమంత్రి అవుతాడు, ఈ రాష్ట్రం కూడా బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్కి ఇవ్వదాకా కూడా రాజధాని లేని ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్ ఉండబోతుంది. సో 2024లో ఎక్కడి నుంచి ఉండబోతుంది రాజధాని విషయంలో కొంచెం? చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట ఇచ్చాడో ఖచ్చితంగా అమరావతిని రాజధాని చేస్తాడు. పైన ఆ ఇంద్రుడు, ఇక్కడ ఈ ఇంద్రుడు అమరావతిలో రాజ్యం వెళ్తారు. ఖచ్చితంగా 2024లో ముఖ్యమంత్రి అవుతాడు.